ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ టమాటా గుడగుడ పచ్చనటి వచ్చేసాను ఏంటి ఈ రోజు వీడియో అనుకుంటున్నారా మంచి హాట్ హాట్ వీడియో అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఇంతకీ విన్నారా ఒక ఛానల్ ఇప్పుడే చూసా ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఆర్కే మహిమలు అనే ఛానల్ అన్నమాట అందులో మన రంకు బడేలు ఉంది కదా దాని గురించి కొన్ని ఫోటోలు తెలియదు దాని రంకు మొగుడుతోని దిగిన ఫోటోలు తెలియదు ఫ్రెండ్స్ अंदर चूड़े चपंडी कमेंट सी कामेंट अक्म चानल पेरते सजेषन रावे अक् अम्यूनिटी पोस्टा एसआरके महिमलु अने चानल रंगु भागवतम रंगु मुगुड़ तो अंत वे बड़ेलू रंकु मुगुड़ लेड़ी अंदर रंकु मुगुड़े ओ कुटा अदीदन अनाव कदा मर ईडे चुच्छा इला कौल पेकोनी इला नीति मूति मूति मुक्को मुक्ति दिगाओ कदा फोटो एटम्मा षाकवा अपड़े षाके अयो इंका मुंदुंदी मुसल पंडग అప్పుడే ఫోటోస్ కి శాంపిల్స్ కి అట్లా అయిపోతే ఎలాగా అయ్ బాబో ఇక చానా ఉంది రంకుముండ బోగుముండ నువ్వు రంకుముండ పెట్టుకొని నువ్వు బోగుముండ పెట్టుకొని అందరికి ఆడవాళ్ళకి రంకులు అంటే కడతావా రంకుముండ ఫ్రెండ్స్ ఇది ఆఫ్ కెమెరా చేసే పని ఇది ఆ ఏమన్నది ఫ్రెష్ ఫ్రై లో చిన్న పిల్లని ముద్దు పెట్టుకున్నాను అలన్న తమ్ముడు అదిదని చెప్పింది అవనే क्लियर चूडी फ्रेंड्स स्टार्टिंग स्टार्टिंग वन मिनट तरवा आड़ अद्दन कड़े फोटो उ क्लारिटी चूडी अंदर अद्दों कंटेसा बैक सैड दाने चूड़क वीडियो बैकोनी अद्दों चूडी दाने अद्दों कड़े वीडू वीडे वाड़े वीडू वीडे वाड़े दीदी रंक मोगुड़ ముద్దులు పెట్టింది వాడే సరసలాడింది వాడతోనే ఇంకా అంటే వీడు ఒక రంగు మొగుడే ఇంకా చాలా మంది ఉన్నారు బ్యాక్ గ్రౌండ్ లో కానీ మనకు దొరికింది ఈ ఒక మొగుడు గురించి మనకు తెలిసింది ఈ ఒక రంగు మొగుడు మొగుడు కాదు రంగు మొగుడు గురించి తెలిసిందన్నమాట మనకి ఇంకా 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 తెలుస్తూ ఉన్నాయన్నమాట చూశారు కదా నేను ఆ ఛానల్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను ఫ్రెండ్స్ అయ్యో బాబోయ్ నాకు సేపు అయ్యో బాబోయ్ అని అనిపించింది తెలుసు కదా ఎస్ఆర్కే మహిమలు అనే ఛానల్ ఓకేనా మీరందరూ చూసి తరిచండి ఆ మహా ప్రతివ్రతని సన్మానించండి ఇలాంటి దానికి ఇల్లులు ఇస్తుంటే ఇంకా అంటే అల కాపురాలు ప్రస్ట్ పట్టిపోతుంటాయి అన్నమాట ఆడికి సిగ్గుశరం లేదు వాడు దీనికన్నా ఏజ్ లో చిన్నగా కనిపిస్తుండు ఇదేమో ఏజ్ లో ఎక్కువ ఉంది ఆడు అంత అరే టేస్ట్ లేదా రేదవ నీకు టేస్ట్ లేదా పూ నీ బతుకుజడా ఇవో దొరకలేరారా దీంతో సరసలాడుతున్నావు ఏంటో నీ బతుకుజడా చిచి 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 చి పాపా పూ అవునే ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఖాళీ చేసింది చూసినవా రూమ్ వేకెంట్ చేసింది కదా కొత్త ఇంట్లోకి వెళ్తున్నా ఏదో బోకు అబద్ధాలన్నీ నోటికొచ్చినాయని చెప్తుంది చూసినవా ఆ ఇల్లు కూడా తీసుకుంటారు కదా ఆ తీసుకున్న దగ్గరలోనే వీడు ఉంటాడు వీడికి ఇద్దరు పిల్లలు అన్నమాట అర్థమైందా వీడికి ఇద్దరు పిల్లలు ఆ ఇప్పుడు ఆ ఏరియాకే వెళ్తుంది ఆ రంకు మూడు ఉన్న ఏరియాలకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట ఇదన మాట అసలు సంగతి అయ్యో ఇది మొత్తం శాంపిల్ ఇంకా చాలా కుట్టలు కుట్టలుగా అలా దాచా దాచా రంకుముండ బోకుముండ ఏమంటున్నావే మేము ఇల్లులు కడితే కుళ్ళిపోతున్నావా ముండ లంచముండ బోకుముండ చినాలముండ ఇల్లులు అట్లా కట్టుకున్నారే వాడు దొబ్బించుకొని వీడు దొబ్బించుకొని ఇల్లులు కట్టుకున్నారు అంటే అవునే లంచముండ నువ్వే చెప్తావు కదా వాడి దగ్గర తుపాకీ ఉండే మా దగ్గర కార్ ఉండే లారీ ఉండే అని చెప్పి చెప్తుండే కదా మరందరి మొగుళ్ళకి అవే ఉంటాయి అందరు అడుకదిని యూట్యూబ్ లో పడి జావట్లేదుగా మా మొగుళ్ళు కూడా పనులు చేస్తున్నారు కదా వాళ్ళ వల్లనే కదా మేము ఇల్లులు కట్టుకుంది నీలాగా రంగుతనము బోగుతనం చేసి కాదే చిన్నాలు నువ్వు అట్లాంటి దానివి కాబట్టి మిగతా వాళ్ళందరూ అట్లనే అనుకుంటావు బోకు ముండ చిన్నాలు ముండ చీపురు ముండ సిగ్గుశరం లేని ముండ కన లంజ కన గుడిసేటి ముండ గుడిసెల దూరం ముండ ఎవడు దొరికితే వాడు దొరికి చెప్పినా కదనే ఇంత ముందుకే చెప్పినా ఎవడు కనిపిస్తే వాడితోటి ఎవడు కనిపిస్తే ఆడితోటి ఏంది మొన్న నిన్న వీడియోలో అంటున్నావు ముడ్డిలో ఇది రాకపోతే ఎరువులు రాకపోతే ఏలు పెట్టి తీసుకోవాలా ఆ ఏలు పెట్టి ఇట్లా తీసుకొని ఏలు ముడ్డి ఇట్లుంటే ముడ్డిలో ఏలు ఇట్లా పెట్టి తీసుకొని నాకలా నీ బతుకుచడ నువ్వు అట్లనే చేస్తావా
అట్లనే చేస్తావా ఇంకేం అన్నావు నేను మర్చిపోయాను లవండా పెట్టుకుంటారా అందులో భలే ఎక్స్పీరియన్స్ ఉందే నీ ముఖం ఎట్లుంది తెలుసా అచ్చ అట్లనే ఉంది కిందనేమో ఈ మూతి పాట అంత ఎట్లుందంటే పప్పలెక్కుంది పైన ఇక్కడ నుంచి ఇక్కడదాకా ఎట్లుందో తెలుసా లవండా లెక్కనే ఉంది నిజంగా అందుకనే నీకు లవండాలు వచ్చిన ఎదవలంతా కింద పెట్టకుండా ముడ్డిలో నువ్వు చెప్పిన మాటనే చెప్తున్నా లవండాలు పెడుతున్నారా ముక్కుల్లో రెండు ముక్కుల్లో పెడుతున్నారా నోట్లో పెడుతున్నారా సిగ్గుదప్పిన ముండకన ఎదవకన ఎవడికి నేర్పుతలే నీ రంకు భాగవతము భూతు భాగవతము పిల్లల ముందు హే అని తీకే మని తీయకు ఇదిగో నువ్వు వస్తావు కనిపిస్తావంట ఆ కనిపిస్తా అంటే అయ్యో వద్దు నీకు అయిపోతుంది ఇంకా నీ పని అయిపోతుంది ఆ ఇప్పుడు నీకు కూడా అయిపోతుంది ఏ పని అయిపోతుంది తెలుసా నువ్వు ఆ ఏరియాలకి వెళ్తున్నావు కదా ఆ అది పెళ్ళాము ఇంకా నువ్వు అందరి దగ్గరికి వెళ్తా అంటావు కదా వాడి దగ్గరికి వెళ్తా వీడి దగ్గరికి వెళ్తా బట్టలు కొనుగుచుంటా బట్టలు కొనుగుచుంటా వాళ్ళ కూర్చుంటా వీళ్ళలా కూర్చుంటా ఏం అవసరం లేదు ఇప్పుడు వాడి పెళ్ళామే నిన్ను శుద్ధంగా ఇప్పేసి బాగా ఒంటి మీద సలసల సలసల కాగి నూనె పోసి అదే నాలాంటిది అయితే కింద పోసేస్తుంది కింద నాలుక కోసేసి కింద దాని పప్ప మీద వేడి వేడి నూనె పోసి ఉప్పు కారం కట్టేసి నేనైతే అట్లనే చేస్తాను నేనైతే వేడి వేడి నూనె పోసి ఉప్పు కారం అట్లా చల్లేసి పప్ప మీద ఇక ఎవడికి పనికి రాకుండా ఇది పోసుకోకుండా వేస్తా నేనైతే మళ్ళా ఏం మాట్లాడుతున్నావే ఆ పెద్దమ్మని మరది నుంచి చిన్నాళ్ళు ముండ నీ మాటలు ఎవరు ముండ బోగుముండ లంజముండ చిన్నాళ్ళు ముండ నీ అంతా చూసినాంలే నీ అంత భాగవతం అంతా చూసేసినాము ఆ ఛానల్ వచ్చేసింది ముండకనా ఇంకా నువ్వు రంకులంట కడతావా నువ్వు రంకులంట కడతావా వాడితో వీడితో తిరుగుతుంది వీడితో వీడు పెట్టించుకుంటుంది వాడిది నాకుతుంది వీడిది జిగుతుంది నువ్వు అవే చేస్తావే నువ్వు అవే చేస్తావు నీకు చాత కాదు కష్టపడి చాత కాదు ముండ నీకు చేసే పనే అది ఏదో తెలుసా ఏందో తెలుసా ఆడేడి చీకడమే చేస్తావు నువ్వు లవండ ముక్కులో పెట్టుకుంటావు అది నోట్లో పెట్టుకుంటావు చాలా కొంతమంది అంటారు కామెంట్లలో సిస్టర్ మీరు కొంచెం ఏమంటారు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇట్లా మాట్లాడకండి సిస్టర్ బోల్డ్గా అంటే బోల్డ్గా అంటే నేను అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నాను అంటున్నారేమో కొన్ని కొన్ని సందర్భాలు తప్పదండి ఇట్లాంటి పిశాచాలను తరమేయాలంటే ఇట్లాంటి లాంగ్వేజ్ తప్పదు ఎందుకంటే మైనర్ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చెడగొడుతూ వాళ్ళ ముందు వీడియోల్లో ఆ రంకుగాడితోటి ముద్దులు పెట్టడం చూసావానే బుజ్జమ్మ చూసావానే బుజ్జమ్మ అంటుంది వాడు దాని వీడియోల్లో ఆ పిల్ల ముందు చిన్న పిల్ల అంటే ఆ పిల్లకు ఇది ప్రేరేపిస్తుంది అంటే ఇది చేస్తుంది ఏంటంటే ఆన్లైన్ సెక్స్ ప్రేరేపిస్తుంది ఇట్లాంటి వీడియోలు నేను మాట్లాడితే మీకు అట్లా అనిపిస్తుంది కదా మరి చేతలలా చేస్తుంది ఏంది చేతలలా చేస్తుంది ఏంది మీరు ఒకసారి అర్థం చేసుకోరేందుకు మేము మాట్లాడితేనే మై బూతులు మీరు బ్రాడ్ ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా మరి అది చేసేది ఏంటి ఆ చీకడాలు నాకడాలు దెంగడాలు మింగడాలు నా గుద్దలో నుంచి వచ్చావా నా బుక్కలో నుంచి వచ్చావా ఏందా మాటలు అమ్మ అమ్మ అంటున్నారు మీరేమన్నా నా గుద్ద సారీ నా బుక్కలో నుంచి వచ్చారా అని మాట్లాడుతుంది ఇవన్నీ మీరు ఇంతచట్లేదా అంటే జనరల్ గా మీరు పెట్టే కామెంట్లకు అంటే ఒక్కరిద్దరే తిట్టకండి అలా అని మిగతా వాళ్ళందరూ బాగా చేస్తారు సిస్టర్ సూపర్ సిస్టర్ అని చెప్పి చాలా మంది పెడతారు ఎందుకంటే దాని క్యారెక్టర్ ఎట్లాంటిది ఆ మనిషి ఎట్లాంటిదో అది కెమెరా ముందు ఎట్లా బిల్డప్ ఇస్తుంది నేను మహాపతిత్తుని నేను మహాపతివ్రతను ఇంతవరకు నా ముగ్గురు తప్ప నా సీల్ ఎవరు ఓపెన్ చేయలేదు నా దాంట్లో ఎవరు పెట్టలేదు అని మాట్లాడుతుంది మిగతా ఆడవాళ్ళందరికీ రంకులు అంటగడుతుంది చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరికి రంకులు అంటగడుతుంది మరి ఇట్లాంటి రంకు బోకుముండని తిట్టకపోతే ఏం చేస్తారు మాకు కడుపు రగలదా మాకు రంకులు అంటగడతా మాకు కడుపు రగలదా దీని మాటలుంటే కాపురలు కూలిపోతాయి ముగుళ్ళు మంచోలు కాబట్టి ఇంతమందిని మాట్లాడుతున్నా మా ముగుళ్ళు మా మంచోలు కాబట్టి మా ముగ్గుళ్ళు అంటే మేము అందరు ఆడవాళ్ళు కలిపి చెప్తున్నా మళ్ళీ ఇక్కడ నీ అది పెట్టకండి చెప్తున్నాను నేనైనా పెద్దమ్మైనా జయ అయినా కానీ సోయన్సో ఇంకా ఎవరైనా కానీ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు ఆమె ఆ తప్పుడు ఎలిగేషన్స్ కొంతమంది రాంగ్ గా తీసుకుంటారు మొగోళ్ళు ఇంట్లో మొగోళ్ళు భర్తలు ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుంటే నా పెళ్ళ మాట్లాడేది అంటే అది అనుమానించే వాళ్ళ గురించి చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి దీని కోటింగ్ ఇస్తుంటే శబాష్ ఇయ్యి ఇట్లాంటి చీడపురులు ఉండొద్దు ఇట్లాంటి ముండలకు ఇట్లనే ఆన్సర్ చెప్పాలి అందరు సాఫ్ట్ గా చెప్పుకుంటా పోతే ఎప్పుడు మారుతుంది ఇది ఇంత వేసుకుంటేనే ఇది మారతలేదు ఇంకా సాఫ్ట్ గా
సాఫ్ట్ గా అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ లో అమ్మా నువ్వు పద్ధతిగా చీర కట్టుకోండి అమ్మా 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 అని మాట్లాడుతారు వాళ్ళకు కూడా రంకులు మీ సుధా క్రియేషన్ ఛానల్ చూస్తుంటారు కదా దాంట్లో ఆమె ఎంత పద్ధతిగా చెప్తుంది అమ్మా మీరు ఇట్లా అమ్మా అట్లా అమ్మా అని చెప్పి ఆమె అన్ని చెప్తుంటది మీ పద్ధతి ఇట్లా మార్చుకోండి అమ్మా మీరు ఇట్లాంటి వీడియోలు చేసుకోండి అమ్మా అని మంచి సలహాలు ఇస్తుంటది అక్కడ ఆమె కూడా తిట్టేసింది పువ్వులు పెట్టుకొని వస్తావేందే నువ్వు అట్లాంటి దానివే ఇట్లాంటి దానివే నువ్వు కుక్కలు దానివే కుక్క ఏంటో అసలు నోటికి ఎట్లొస్తే అట్లా రంకులు 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 నాకు ముందు నుంచే డౌట్ దీని మీద ఇది ఇంత మాట్లాడుతుంది నిజంగానే నీకు నోరు తెరిస్తే రంకు అరే నీ అమ్మ చిన్నపిల్లలను చూసేది లేదు పెద్దోళ్ళని చూసేది లేదు ఎవరికి పడితే కనిపిస్తే మగ్గ ఆడ తేడా కూడా లేదు మాడగ ఆడ తేడా మాడ ఏది లేదు అందరికి అందరికి లింకులు పెట్టేయడమే ఈ బజార్ ముండ దీనికి ఏం అర్హత ఉంది ఇది చేసే రంకు బోకుతనాన్ని అందరికి అంటగడుతుంది ఇది ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి దాని బయటపడ్డాయి బయటపడ్డాయి ఇంకా ఉన్నాయి దేవుడు అనేటివాడు ఉంటే దాని పాపం పండే రోజు దగ్గరకు వచ్చి అది త్వరలో వచ్చింది చెప్తున్నాను కదా ఇది ఫ్యూచర్ లో యూట్యూబ్ లో కాదు రోడ్డు మీద కనిపిస్తే దీన్ని ఆడవాళ్ళు ఎవరైనా పిల్లలు ఎవరు కనిపిస్తే పెట్టి కొట్టడమే దీన్ని అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకుంటుంది ఇప్పుడు ఎడికైతే పోతుందో ఆడ దీని రంకు మొగుడు దగ్గరలో ఉండే ఏరియాకే పోతుంది ఇది కాబట్టి తొందరలో దీనికి బట్టలిప్పి బద్దలు భాషింగాలు చేసే రోజు దగ్గరకు వచ్చింది అర్థమవుతుందా బట్టలిప్పేసి బగారిచ్చి భాషింగాలు చేసేస్తారు వీటికి దీని అయితే పక్క పక్క ఈడ తప్పించుకుందేమో ఆడమటుకు తప్పక్క అర్థమవుతుందా అంత దరిద్రం ఉండా ఇది ఇది ఇంకొక ఆడవాళ్ళకి రంకులంట కట్టడం ఇది ఇంకో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఇంకోల పిల్లల గురించి మొగుళ్ళ గురించి మాట్లాడటం నీకు ఏమక్కుంది వచ్చినా నీకు ఏమక్కుంది నువ్వు చేసేది రంకు ఉండవి ఇంకొకసారి వాళ్ళకి వీళ్ళకి రంకులు కట్టావనుకో లంచముండా చెప్పు చెప్పు ఈడ పెడతాను తెలుసా కింద మీద పెడతా తెలుసు కదా నీ బొక్కలో మీద బొక్కలో రెండు బొక్కలలో కూరుస్తాం ఉండ ఉండకన ఎదో ఉండకన ఏంది లేచిపోయినావా వాడితోటి లేచిపోయినావా అడ్రస్ లేదు హో వాడితో జెండా ఎత్తేసినవా అందుకే పది రోజులు 17 రోజులు అని చెప్తున్నావా జెండా ఎత్తేసావా ఫ్రెండ్స్ ఇది లేచిపోయింది లేచిపోయింది అలాగేరా హాయ్ అండి బాయ్ అండి మరో వీడియో సెన్సేషన్ వీడియోతో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే